أشرقت نفسي بنور من فؤادي حينما رددت يا رب العباد. أنت కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రస్తుతం చర్చించేటటువంటి అంశము నికాహ్, వివాహం. మన సమాజంలో కొంతమంది అపోహపడేటటువంటి విషయం ఏమిటంటే, ఒకవేళ సంసార జీవితంలో మునిగిపోతే ఆధ్యాత్మికతకు దూరం అవుతాము, దైవ అనుగ్రహానికి దూరం అవుతాము అనేటటువంటి అపోహని కొంతమంది కలిగి ఉన్నారు. అందుకే వారు తమ భార్య బిడ్డలని వదిలేసి దైవ మార్గంలో వెళ్ళిపోవడం లాంటివి చేస్తుంటారు. వాస్తవానికి ఇదే సరైనటువంటి విధానం అయి ఉంటే మనదాకా దౌత్య విషయాలను చేర్పించినటువంటి ప్రవక్తల పరిస్థితి ఏమిటి? మరి అందరికంటే ఎక్కువగా అల్లాహ్ వద్ద ప్రశ్నించబడేటటువంటి వారు ప్రవక్తలు, ఋషులు. మరి వారు ఏ విధంగా తమ జీవితాన్ని గడిపారు? ప్రవక్తల పరంగా చూసుకుంటే దివ్య కురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ విధంగా తెలియజేస్తున్నాడు? సూరెరాత్ సూరా నంబర్ 13 వాక్యము 38లో, నీకు పూర్వం మేము ఎంతోమంది ప్రవక్తలని ఈ భూమి మీదకు పంపించి ఉన్నాం, వారందరూ కూడా ఆలుబిడ్డలు కలవారే. అల్లాహ్ అనుమతి లేకుండా ఏ సూచనను స్వయంగా తెచ్చిచ్చే శక్తి ఏ ప్రవక్తకు లేదు. ఈ ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తేల్చి చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, ప్రవక్తలు కూడా భార్యాబిడ్డలు కలవారే. మరి ప్రవక్తలకి భార్యాబిడ్డలు ఉండంగా లేనిది, సాధారణ ప్రజానీకానికి ఏదైతే ధర్మ సందేశం ఇచ్చారో ఆ ప్రజానీకం ఏ విధంగా తమ భార్యాబిడ్డల నుంచి దూరంగా ఉండగలదు? అంటే ప్రపంచంలో పరీక్ష నిమిత్తము మానవుడు పంపించబడి ఉన్నప్పుడు వారు తమ భార్యాబిడ్డల ద్వారా పరీక్షించబడతారు, తమ సంసార జీవితం ద్వారా పరీక్షించబడతారు. ఇదంతా మన సృష్టిలోని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రచించబడినటువంటి ఒక స్కెచ్లోని భాగమే అని తప్పకుండా అనుకోవాలి. అలా కాకుండా మేము భార్యాబిడ్డల జోలికి పోము, సంసార జీవితం మాకొద్దు, మేము అల్లాహ్ 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 అంటూ స్మరించుకుంటూ విండిపోతాము అంటే దానిని ఇస్లాం షరియత్తు అనుమతి ఇవ్వదు. ప్రవక్తలైనా ఋషులైనా పుణ్యపురుషులు ఎవరైనా సరే ఇలాంటి విషయాలకు అతీతులేమీ కాదు. సన్యాసము, బ్రహ్మచర్యము ఇస్లాంలో అనుమతి లేనటువంటి విషయం. తప్పనిసరిగా వివాహం జరగాలి, తద్వారా మాత్రమే మనిషి యొక్క మనుగడ ముందుకు వెళ్ళగలుగుతుంది. అందరూ సన్యాసం వైపుకు మొగ్గు చూపితే ఈ ప్రపంచం ఏమైపోతుందో ఒకసారి ఆలోచించాలి. ఇస్లాం ధర్మం వివాహాన్ని ఎందుకు ప్రోత్సహిస్తుంది అని అంటే, ఇస్లాం ధర్మం ఒక సార్వజనీన ధర్మం. అంటే మనిషి యొక్క కోరికలకు, అభిరుచికి అనుగుణంగానే ఈ ధర్మ విషయాలు ఉంటాయి. అలా కాకుండా మనిషి అభిరుచులకు వ్యతిరేకంగా నిబంధనలేమీ ఉండవు. అయితే ఒక హద్దు అనేది ఇస్లాం నిర్ణయిస్తుంది. అనేక మంది జోక్ చేసుకునేటటువంటి విషయం ఏమిటంటే, పెళ్ళి అంటే సెక్స్ మాత్రమే అని. అయితే ఈ భావనే తప్పు. ఒకవేళ సెక్స్ మాత్రమే పెళ్ళి, తద్వారా మాత్రమే జీవితం మనుగడలో ఉంటుంది అని అనుకుంటే వ్యభిచార గృహాలు నింపే వారందరూ కూడా ఈ శాంతిని పొందుంటారు. మరి అలాంటిది ఏం జరగట్లేదు కదా. ప్రపంచంలో మనిషికి సుఖము, శాంతి ఎక్కడ లభిస్తుందంటే, అతను వివాహమాడి ఇంటికి తీసుకుని వచ్చినటువంటి తన అర్ధాంగి ద్వారానే అతను సంతోషాన్ని పొందగలడు. జీవిత పరమార్థాన్ని అతను పొందాలంటే తప్పనిసరిగా వివాహం అనేది జరగాలి. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలో తెలిసేటటువంటి విషయం ఏమిటంటే, సునన్ ఇబ్నే మాజా గ్రంథము హదీస్ నంబర్ 1846 ప్రకారం, అన్ నికాహు మిన్ సున్నతి, నికాహ్ నా సాంప్రదాయంలోనిది, ఎవరైతే నా సాంప్రదాయం నుంచి విముఖత చూపుతారో వారు నాలోని వారు కారు అని తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ఈ విషయాలు మననం చేసుకోండి. ఎంత త్వరగా అయితే అంత త్వరగా వయసు రాగానే నికాహ్ చేసుకునేటటువంటి వెసులుబాటును కల్పించండి. ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు. సునన్ ఇబ్నే మాజా గ్రంథము హదీస్ నంబర్ 1847 ప్రకారం, వయసుకు వచ్చిన రెండు మనసుల కలయికకు నికాహ్ కన్నా ఉత్తమమైనటువంటి మార్గం మరేదీ లేదు అని. అలాగే మరొక హదీసులో ప్రవక్త మహనీయులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, సిల్సిలా అహదీస్ సహీ సంపుటము 2 హదీస్ నంబర్ 1446లో, నికాహ్ తర్వాత భార్యాభర్తల మధ్యలో ఉండేటటువంటి ప్రేమ కన్నా గొప్పదైన ప్రేమ మరేదీ లేదు అని. ఈ హదీసులో తెలిసేటటువంటి విషయం ఏమిటంటే, LBW అంటే లెగ్ బిఫోర్ వికెట్ అని కాదు, లవ్ బిఫోర్ వెడ్డింగ్ అనేటటువంటి ఈ కాన్సెప్ట్, ఈ భావన ఏదైతే ఉందో అది ఇస్లాంలో నిషేధించబడింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇస్లాం బోధనలు ఎలా ఉంటాయి, చాలా సహజంగా అవతల వాళ్ళకి కష్టం లేకుండా ఉంటాయి. అందులో ఒక భావన ఏమిటంటే LBW లేకుండా ఉండడం. తల్లిదండ్రులు మీకోసం ఎన్నుకున్నటువంటి
మీ కోసం సెలెక్ట్ చేసినటువంటి వ్యక్తులకు వివాహం జరగడం కన్నా ఉత్తమమైనటువంటి కార్యము మరేదీ లేదు. సమాజంలో కొంతమంది అపోహపడేటటువంటి విషయం ఏమిటంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటేనే మనకు ఒక ప్రేమ అనేది ఉంటుంది, లవ్ మ్యారేజ్ కనుక చేసుకోకపోతే జీవితంలో ప్రేమ ఆప్యాయత ఉండదు అనేటటువంటి అపోహలు ఉన్నారు. ఒకవేళ ఇదే వాస్తవమైతే కొంచెం వెనక్కి వెళ్ళి చూడండి, ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడండి. ఎంతో మంది మానవులు పుట్టి పెరిగి ఉంటారు, వివాహమాడి ఉంటారు, వారి సంతానం ఉండి ఉంటుంది. అంతెందుకు, మన తాత ముత్తాతల వైపు కూడా మనం చూస్తే వారందరూ కూడా ఎల్బిడబ్ల్యూ ద్వారా మాత్రమైతే వివాహంలో ఉండి ఉండరు. ఎందుకంటే ఎల్బిడబ్ల్యూ అనేటటువంటి కాన్సెప్టు ఇప్పుడిప్పుడే మన సమాజంలో పెరిగిపోతుంది. అయితే ఒకసారి ఆలోచించాలి, ఒక తండ్రి పిల్లల కోసం ఏదైతే మంచిగా ఉంటుందో అదే తప్పనిసరిగా ఎంతో శ్రమతో వారి కోసం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. మరి అలాంటిది తన కోసం కావాల్సినటువంటి భాగస్వామిని తల్లిదండ్రులు వెతకలేరా? ఈ భావం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. యువకులందరూ, యుక్త వయసుకు వచ్చినటువంటి ఆడ మగ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అది. తల్లిదండ్రులను అనుసరించి తమ వివాహాలను జరుపుకోవాలి. అలాగే బ్రహ్మచర్యం వైపుకి పోకుండా, చెడుదారికి పోకుండా వివాహం సరైనటువంటి సమయంలో జరపడమే అత్యుత్తమమైనటువంటి జీవితం. ما رددت يا رب العباد.